హాయ్ ఎవ్రీవన్, పార్ట్ టూలో నారు గురించి చూద్దాం. మనం బయట నుంచి తీసుకొచ్చిన నారు అండి ఇది. చూడండి, ఫస్ట్ నేనైతే ఈ టమాటోస్ అండ్ ఈ మిర్చి రెండు ఇవి ఇక్కడ ఉన్న కుండీలలో ఫస్ట్ పెట్టేద్దాం. మిగిలిన కుండీల్లో ఈ చామంతి నారు పెడదాం. బంతి నారు కింద, బంతి అండ్ కనకాంబర నారు కింద పెట్టేసేద్దాం. ఓకే, ఫస్ట్ అమ్మ ఎన్ని తీసింది కాదు గుంటలు, ఇందులో మూడు నాలుగు పెడదాం. నాలుగు టమాటా, ఓ రెండు మిర్చి, మధ్యలో వద్దా దుర్గా, ఓన్లీ చుట్టే తీసిన గుంటలు, మధ్యలో ఒక్కటిది, ఇది మధ్యలో వేసేది. టమాటా ఎక్కువ లోతుకు నాటాలి, అన్ని ఒక్కటే దగ్గర పెట్టొద్దాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఎక్కువ లోతుకు నాటితే అక్కడ కూడా పైన కూడా ఇట్లా వేర్లు వచ్చేస్తాయి. ఇవి ఇక్కడ మొత్తం ఇట్లా వేర్లు వచ్చేస్తాయి, ఇక్కడ కూడా లోతుకు నాటుకోవాలి. అసలే మేము స్పెషల్ టమాటా కర్రీ చేయాలంటే చాలా చాలా టమాటాలు కావాలి. ఒక అరకేజీ టమాటాలు అయితే ఒక 100 గ్రాముల కర్రీ అవుతుంది. అంత కావాలంటే మనకి ఎన్ని టమాటాలు కావాలి? మొత్తం టమాటాలు గుడ్డలేదు. ఇక్కడ చూడు మమ్మీ వేర్లు ఎంత చాలా బాగుంది. రూటింగ్ సిస్టమ్ ఏ కింద ఉన్నాయి కదా, కొద్దిగా కొంచెం కట్ చేసినాం అనుకోండి, ఇక్కడ మట్టి నుంచి వచ్చేటటువంటి డిసీజెస్ టమాటాకి ఎక్కువ వస్తాయి కాబట్టి రాకుండా ఉంటాయి. మంచిగా పెట్టేసి పెట్టేస్తే ఇంతే, చాలా సింపుల్. కానీ రోజు నీళ్ళు పోసుకుంటే ఫుల్ టమాటాలే టమాటాలు టమాటాలే టమాటాలు. ఇది రెండు ఒకే దాంట్లో పెట్టేద్దాం. దాంట్లో వద్దు, దాంట్లో మొత్తం ఆకుకూరలు, అందులో మొత్తం ఫ్లేవర్ ఫ్లేవర్ ప్లాన్. కష్టపడుతున్న దుర్గా 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 ఉమా మహేశ్వరుడు ఎంత కష్టపడి చెట్లు పెడుతుంది. టమాటాలు అయిపోయినాయి, ఇందులో ఏం పెడుతున్నావు? టమాటాలు అయిపోయినాయి, ఇంకో మిర్చి ఈ కొన్ని మిగిలినాయి, పెట్టేసరికి మొత్తం వాడుకోవడానికి వచ్చిపోతున్నాయి. ఇక్కడ ఎండ అట్లా అంత ఘోరంగా ఉందన్నమాట, మొత్తం నీళ్ళు పోయారు ప్లేట్కి. ఎమ్మటం పోయకపోతే మొత్తం వాడిపోతాయి, వాడిపోతే ఎంత కష్టపడి ఎంత కష్టపడి పెడ పేద దగ్గర పెడదాం. అన్న ఒకే దగ్గర అవుతున్నాం. ఇంకా చూడు, ఇవన్నీ పెట్టేసినాం చూసినా? ఇవన్నీ ఏంటి? టమాటా మిర్చి, టమాటా మిర్చి, టమాటా మిర్చి రెండు రెండు పెట్టినా. ఇందులో మళ్ళీ ఒకటి అది వేయాలి, బెండ ఒకటి వేయాలి, పెద్ద సైజు కాదు కదా, ఇందులో ఒక బెండ వేయచ్చు, పడుతుంది జస్ట్ ఇక్కడ ఏదో పెట్టడానికి ఇంకా ప్లేస్ ఉందిలే. కానీ ఇగో వీటన్నిటిలో కూడా పెట్టేసిన కుండలు ప్రతి ఒక్క కుండ వాడేసినట్టుందిగా. ఇది పెట్టిన తర్వాత విరిగిపోయింది అక్కడ పెట్టే నానా. ఏం చేస్తుందో కింద వాడి కుండీల కింద మూతలు పెడుతుండు, వరసమ్మటి పెడుతుండు కుండీలు. అమ్మా ఇవన్నీ ఎంత కష్టపడి ఎర్ర టెండకు పెట్టారు, ఎంతసేపు ఎర్రగున్న పిల్లలు కర్రగా అయిపోయారు. అమ్మా కష్టపడి పెట్టారు ఇవన్నీ. లిల్లీ పూలు ఎంత అందంగా ఉన్నాయి, మస్తు అందంగా వచ్చినాయి. ఇవి ఎండాకాలం మొత్తం వీటికి మంచిగా అసలు చావలేదు అసలు వీటికి లిల్లీ చెట్లకి. వాటర్ లేకపోయినా కానీ భలే ఉంటాయి. రెండు పూలు పూసిన అందంగా.